హలో అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. కారు చీకట్లు కమ్ముకున్నాయండి. టైమ్ చూస్తే 3:45. కారు చీకట్లు అంటే కారులో కూర్చున్న చీకటిగా ఉందని కాదండి, కారు చీకట్లు అంటే అది తెలుగు పదం. నాకు ఈరోజు అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ విన్నాను. ఈరోజు కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే నేను ఎలక్షన్స్ అయిన తర్వాత 4-5 సార్లు ఒక విషయాన్ని పదే పదే ప్రస్తావించాను. అదే విషయం ఈరోజు జగనన్న నోటి నుంచి విన్నప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది. ముందుగా జగనన్న ఏమన్నారో వినండి, తర్వాత మన అభిప్రాయాన్ని మనం మాట్లాడుకుందాం. నా దగ్గరకు వచ్చి చాలా మంది కూడా చెప్పినారు, అన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ మాదిరిగా క్యాంపెయిన్ చేస్తా ఉన్నారు, ఈ మాదిరిగా ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారు, సాధ్యం కాని హామీలు అని చెప్పి సాధ్యం కావని తెలిసినా కూడా ఇస్తా ఉన్నారు, మనం గమ్ముగా ఉంటే ఎలా అన్నా అని చెప్పి నా దగ్గరికి వచ్చి కూడా అడిగారు. కానీ అబద్ధాలు ఆడడం మన చేత కాదు. నాని ఎప్పుడప్పుడు అంటాడు నాకున్న సమస్యలు ఏదని అంటే, అన్న నీతో ఒక సమస్య ఉంది అని అంటాడు. ఏం సమస్యలు ఏంటంటే అతి నిజాయితీతనం అతి మంచితనం, ఈ రెండు మనకున్న సమస్యలు అని. కానీ ఈ అతి నిజాయితీతనం అతి మంచితనమే రేపొద్దున మళ్ళీ మనల్ని అధికారంలోకి తీసుకొచ్చేటివి కూడా ఇవే. ఎందుకనంటే జగన్ ఇవన్నీ చేయగలిగాడు కదా, చంద్రబాబు నాయుడు దీనికన్నా 2-3 ఇంతలు ఎక్కువ చెప్తున్నాడు అంతే కదా, అందులో చంద్రబాబు నాయుడు మోడీతో కలిసి వస్తున్నాడు కదా, ఏమో చేయగలుగుతాడేమోలే అన్న ఒక చిన్న ఆశకు తావు. బహుశా మన పాలనలో మనం ఇంత బటన్లు చక్కగా నొక్కాం కాబట్టి బహుశా ఆశ కూడా ప్రజలకు కలిగింది. విన్నారు కదండి, నేను ఎలక్షన్స్ తర్వాత 3-4 సార్లు చెప్పాను, మనము చేసింది చెప్పుకోలేకపోయాము, ఎంత కష్టపడి చేసామన్నది కూడా ప్రజలకు వివరించడంలో విఫలమైపోయాము, అదే మనకు మైనస్ అయిందని కూడా నేను చెప్తున్నాను. ఇప్పుడు బటన్ నొక్కడం అంటే అంత సులభం కాదండి. నేను ఇదే విషయాన్ని 5-6 సార్లు కూలంకుషంగా మనం చర్చించుకున్నప్పుడు నేను చెప్పాను, ఒక కుటుంబంలో 5-6 మంది ఉన్నప్పుడు కుటుంబ పెద్దకి ఆ కుటుంబాన్ని మెయింటైన్ చేయడమే తలకు మించిన భారం అవుతుంది, తలకు మించిన భారం అవుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు టైం టు టైం నేను ఇచ్చేటు ఇస్తాను, ఎన్ని కష్టాలైనా నేను పడతాను, నేను మీకు ఇస్తాను, అది కూడా బటన్ నొక్కి మిడిల్ మెన్ లేకోకుండా ఇస్తాను అని చెప్పేసి బ్రహ్మాండంగా చేశాడండి. కానీ వాళ్ళు ఎలా ప్రచారం చేశారు, ఆ ముసలోడైనా బటన్ నొక్కుతాడు, పిల్లోడైనా బటన్ నొక్కుతాడు, ఏం మేము నొక్కలేకనా, మేము నొక్కుతాం అంటే అది కూడా ప్రజలు ఆశపడినారు, అది కూడా మన అతి మంచితనమే. జగన్మోహన్ రెడ్డి గారు అదే అన్నారు కదా, నాని అన్న కరెక్ట్ చెప్పారు, మీ దగ్గర అతి నిజాయితీ అతి మంచితనం అంటే ఆ అతి మంచితనంతోనే మనము ఏమోలే నా కష్టాలని నేను భర్త మీకు ఇవ్వాల్సింది ఇస్తానని చెప్పేసి మనం అందరికీ ఇచ్చుకుంటూ పోయినాం. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, పార్టీ చూడం అని ఇచ్చుకుంటూ పోయినాం. అది చాలా మైనస్ అయిందండి నిజంగా. ఇప్పుడు మనము చేసినాం కదా, ప్రజలు ఏమనుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు జేబులో నుంచి కదా బ్రహ్మాండంగా బటన్ నొక్కించాడు కదా, చంద్రబాబు కూడా బటన్ నొక్కడమే పనే, అటు నొక్కితే అయిపోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయినారు. అది ప్రజలు తప్పు కాదు, మనము ఎక్స్ప్లెయిన్ చేయడంలో మనం వెనకబడ్డాం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ అయిన తర్వాత కూడా ప్రతి ఒక్కరి ఫీలింగ్ ఏంటంటే ఇవన్నీ ఇంతకుముందు ఎందుకు చెప్పలేకపోయినాం, మనము ఇంతకుముందు చెప్పింటే పరిస్థితి వేరేగా ఉండేది కదా అని చెప్పేసి ప్రతి ఒక్కరు బాధపడ్డారు. ఇంకా అది ఎందుకు చెప్పలేకపోయినాం ఏమనేది పక్కన పెడితే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అన్నారు, మనం చేసిన పరిపాలనే మనకు శ్రీరామ రక్ష, మన మంచితనమే మనల్ని కాపాడుతుందని. ఏ విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా కూడా అసలు వేలెత్తి చూపేలాగా పరిపాలన అయితే చేయలేదు, అన్నవి చెప్పినవన్నీ చేశారు. జీఎస్డిపి గ్రోత్ రేట్ లో గానీ, డెవలప్మెంట్ లో గానీ, సంపద సృష్టించడంలో గానీ, లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేయడంలో గానీ అద్భుతంగా చేశారు. 2 ఏళ్లు తీసేసి 3 ఏళ్లే మనకు టైం ఉండింది కోవిడ్ వల్ల, కానీ చెప్పుకోలేకపోయినాం. నేను ఇంకోటి నాకు హ్యాపీగా అనిపించేది ఏంటంటే అండి, చాలా మంది అడుగుతారు ఏం నువ్వు వీడియోలు చేస్తే ఎవరు చూస్తారు, ఏమైనా వాళ్ళు చూస్తారా వాళ్ళు చేస్తారా అంటే, ఖచ్చితంగా మనం ప్రయత్నం అయితే చేయాలి. ప్రయత్నం చేసినప్పుడు ఈ రోజు కాకపోయినా రేపైనా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి మనం విషయాల్ని తీసుకెళ్లగలము. నేను కార్యకర్తల గురించి ఎన్నో వీడియోలు చేశాను, దాదాపు 10-15 వీడియోలు చేసింటా ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత. కార్యకర్తల మనోభావాలు నేను చెప్పాను. ఒక్కోసారి నాకు కూడా అనిపిస్తుంది నాకేం అవసరం, ఇవి చెప్పినా మనకో పార్టీలో మనము బ్యాడ్ అవుతామా, పార్టీలో మనకి ఏమన్నా మైనస్ అవుతుందా అన్నవి కూడా నేను చెప్పాను. ఈ రోజు నేను ఏదైతే 3-4 సార్లు నాకు తెలిసి ఈ మాట నేను ఒక్కనే ప్రస్తావించాను అనుకుంటే, ఎవరు పెద్దవాళ్ళు కూడా ఎవరు మాట్లాడలేదు, అది జగన్మోహన్ రెడ్డి గారు విన్నారు, వారు మాట్లాడుతున్నారు. అఫ్ కోర్స్ నేను చెప్పిందే విని ఆయన చెప్పారని నేను అనట్లేదు. ఒక చర్చ అయితే మొదలవుద్ది, నా తాపత్రయం కూడా అదే, ఒక చర్చ మొదలవుద్ది. ఒక 10 మంది మాట్లాడుకుంటారు, ఎవరో ఒకరు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి చెవిన కూడా వేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటారు అవును కదా, మనం అంత బాగా చేశాం కాబట్టి, మన మంచితనంతో మనం చేశాం కాబట్టి ప్రజల్ని కూడా మనం ఏంటి
ఇంకొక స్టేజ్కి తీసుకెళ్ళగలిగాం. అంటే ఎవడైనా ఇవ్వాల్సిందే ఇస్తారు ఇవ్వాలి అన్నది వాళ్ళు ఫీల్ అయ్యారు ప్రజలు. కానీ ముగించే ముందు ఒక క్వశ్చన్ మార్క్ చూపిస్తాను చూడండి, మీకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక్కసారి వినండి. ఫీజు రీఇంబర్స్మెంట్ డబ్బులు లేవు, పథకాలకి చేయడానికి కింద మీద పడుతున్నాం, రోడ్లు గుంతలు పూడ్చడానికి డబ్బులు లేవు. జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి బీద ఏడుపులు ఎప్పుడైనా ఏడ్చారండి? మిమ్మల్ని అడుగుతున్నాను. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది, ఇప్పుడు డబ్బులు లేవంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే కాలానికి చంద్రబాబు నాయుడు ఒక లప్పం పెట్టిపోయినాడా? ఏమన్నా ప్రభుత్వ ఖజానాలో ఒక 10 లక్షల కోట్లు ఏమన్నా డబ్బులు పెట్టిపోతే వాటన్నింటినీ పప్పు బిల్లల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు పంచారా? ఖజానాలో 500 కోట్లు కూడా లేదు, 500 కోట్ల 50 కోట్లు ఉండింది చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి. ఫుల్ బడ్జెట్ ప్రవేశపెట్టి ఫస్ట్ ఇయర్ నుంచే పథకాలు ఇవ్వడం స్టార్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. వీళ్ళు బీద ఏడుపులు ఏడుస్తున్నారు. తేడా మీరే గమనించండి, తేడా గమనించండి.